చంద్రబాబుకు బొకే ఇవ్వకుండా కేసునేని ఎందుకు తోసేశారంటే, ఒకసారి టీడీపీ అధినేత చంద్రబాబు న్యూఢిల్లీ వెళ్లారు. ఆయనకు పార్టీ ఎంపీలు అంతా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీగా ఉన్న కేసునేని నానిని బొకే బాబుకు ఇవ్వమని చెబితే ఆయన తోసేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. బాబుకు బొకే ఇవ్వకుండా నిరాకరించడం, బొకేని తోసేయడం అంటే అది అతిపెద్ద పొలిటికల్ న్యూస్ అయింది. సొంత పార్టీకి చెందిన ఎంపీ ఇలా చేయడం చంద్రబాబుకు ఇది తీరని అవమానమని అంతా విమర్శించారు. ఇదిలా ఉంటే ఆనాటి బొకే తోసివేయడం వెనుక జరిగిన సంగతులను సీక్రెట్ని ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసునేని నాని చెప్పారు. ఆ రోజున బొకే ఇవ్వడానికి ముందు తనకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కి మధ్య గొడవ జరిగిందని కేసునేని చెప్పుకొచ్చారు. నీ ఫేస్బుక్లో నా ఫోటో పెట్టడం లేదు ఎందుకు అని గల్లా జయదేవ్ తనను ప్రశ్నించారని, దానికి తాను లోకేష్ ఫోటోనే పెట్టను, నీదెందుకు పెడతాను, నీవు నాకు కొలీగ్ వరకే అని బదులిచ్చారు అని కేసునేని అన్నారు. అలా ఇద్దరి మధ్యన మాటామాట పెరిగిందట. అప్పుడు చంద్రబాబు ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కోపంతో బొకేని చంద్రబాబుకి ఇవ్వకుండా జయదేవ్ మీదకు తోసేసినట్లుగా కేసునేని నాని చెప్పారు. ఆ సందర్భం అది, ఆ నేపథ్యం అది అని కేసునేని అన్నారు. అయితే అది మీడియాలో మాత్రం చంద్రబాబు మీద కేసునేని అసంతృప్తితో మండిపడ్డారు అన్నట్లుగా వచ్చింది. దాని మీద ఆయన ఏనాడు వివరణ ఇవ్వలేదు. ఈ రోజు దాకా అదే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మీడియాలో ఇంటర్వ్యూ పుణ్యమా అని అసలు ఎవరి మీద కేసునేనికి కోపం ఉందో తెలిసి వచ్చింది. ఇదిలా ఉంటే అదే ఇంటర్వ్యూలో కేసునేని నాని చంద్రబాబు మీద నెప్పులు జరిగారు. చంద్రబాబుది పాము లాంటి మనస్తత్వం అని కూడా విమర్శించారు. పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా తన దగ్గరకు వచ్చిన నాయకులను తన ప్రయోజనాల కోసం మింగేయడం చంద్రబాబుకు అలవాటని కేసునేని ఘాటు విమర్శలు చేశారు. అదే ఆయన వీక్నెస్ అని కూడా అన్నారు. ఏకంగా 88 ఏళ్ల పాటు నడిచిన కేసునేని ట్రావెల్స్ని చంద్రబాబు కారణంగానే మూసివేశానని కేసునేని చెప్పారు. తాను పార్టీలో 12 ఏళ్ల పాటు ఉన్నానని, అయితే తనను వాడుకున్నారు తప్ప తనకేమీ ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. చంద్రబాబు తత్వం ఎప్పుడూ ఇతరులను వాడుకోవడమే అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.